हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు నేను రాజ్మా కర్రీ చేస్తున్నాను, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా। రాజ్మా, ఆనియన్స్, టమాటోస్, సాల్ట్, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి, టమాటో జ్యూస్ ఆర్ టామరిన్ జ్యూస్, రాజ్మా మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్। ముందుగా రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకొని 5 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి। మెత్తగా వాటర్ని సెపరేట్ చేసుకొని ఉంచుకోవాలి। కొన్ని రాజ్మాని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి। 1 కప్ ఆనియన్ కి 2 కప్స్ టమాటోస్ తీసుకోవాలి। టమాటోస్ లోని సీడ్స్ తీసేసి జ్యూస్ ని తీసుకొని ఉంచుకోవాలి। పాలలోని మీగడని పక్కకు తీసుకొని ఉంచుకోవాలి। ఈ మీగడని 5 నిమిషస్ బాగా కలుపుకొని పేస్ట్ లా చేసుకోవాలి। తర్వాత పాన్ లో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ బటర్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి। తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। అవి బాగా మగ్గాక 2 కప్స్ టమాటోని వేసి కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి మెత్తగా అయ్యేదాకా। తర్వాత చాట్ మసాలా, కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, రాజ్మా మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత వేడి నీళ్లు వేసుకొని బాగా మగ్గించుకోవాలి। తర్వాత బాయిల్ చేసుకున్న రాజ్మాని టమాటో జ్యూస్ ఆర్ టామరిన్ జ్యూస్ని వేసి బాగా కలవనివ్వాలి। తర్వాత రాజ్మా పేస్ట్ వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి। వేడి నీళ్లు వేసుకుంటూ ఉడకనిచ్చుకోవాలి। తర్వాత రాజ్మా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। మూత ఉంచి 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి। తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని వెన్న వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి। వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రాజ్మా కర్రీ రెడీ। ఇది పూరీ కానీ చపాతీకి కానీ చాలా మంచి కాంబినేషన్। నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం। టిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।